YouTube star Big Boss contestant Gangavva tana chirakala swapnani nijam cheskundi sontillu kattukovalana ame korika neraverindi Jagityala jilla Malyala mandalam Lambadi pallilo nutananga nirminchukunna intloki Gangavva gruha pravesam chesindi deeniki sambandhinchina photolu social media lo chakkalu kodutunnayi kaga My Village show tho YouTube star ga edigina Gangavva Big Boss telugu 4 season lo palgoni marinta popularity sontham cheskunna sangathi telisindi palleturi yasa comedy timing tho pillala nunchi pedda వరకు ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది అయితే అనారోగ్య కారణం వల్ల 5వ వారంలోని హౌస్ నుంచి నిష్క్రమించింది అయినప్పటికీ ఆమె కలకలగానే మిగిలిపోతుందన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు చెప్పినట్లుగానే ఆమెకు 7 లక్షల రూపాయల సహాయం చేశాడు బిగ్ బాస్ షో ద్వారా 11 లక్షలు సమకూర్చడంతో పాటు మరో 3 లక్షల రూపాయలు అప్పు చేసి గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లెలో సొంత ఇల్లు కట్టించుకుంది ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ శివజ్యోతి చొప్పదండి ఎమ్మెల్యే సుమ్కే రవిశంకర్ మై వీలర్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు గంగవ్వ గృహ ప్రవేశానికి సంబంధించిన వీడియోను మై వీలర్ షో టీం యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్ లో నిలిచింది గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇదిలా ఉంటే సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ఎంతో మంది సామాన్యులు కూడా స్టార్స్ గా మారారు బయట ప్రపంచమే తెలియని వారు ప్రపంచం మొత్తానికి పరిచయం అయ్యారు అలా యూట్యూబ్ స్టార్ గా ఎదిగిన మహిళ గంగవ్వ తెలంగాణ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గంగవ్వ ఇప్పుడు టాప్ సెలబ్రిటీ అయితే ఆమె జీవితంలో కంటతడి పెట్టించే విషాదాలు కూడా ఎన్నో ఉన్నాయి రోజు కూలికి వెళుతూ జీవనం సాగించే గంగవ్వ ఇప్పుడు తెలుగు వారందరికీ సుపరిచితం గడప దాటి పక్క ఊరికి కూడా వెళ్లటం తెలియని ఆమె ఇప్పుడు యూట్యూబ్ స్టార్ గా మై విలో షో యూట్యూబ్ ఛానల్ తో గంగవ్వ చేసిన హడావుడి అంతా ఇంత కాదు గంగవ్వ అందరికీ చేరువవడానికి కారణం ఆమె అమాయకత్వమే తెలంగాణ పల్లె సంస్కృతి పద్ధతులకు ప్రతిరూపంగా కనిపించే గంగవ్వకు ఇప్పుడు వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు అక్షర జ్ఞానం లేని ఆమె ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తోంది గంగవ్వకు తన పుట్టినరోజు ఎప్పుడు ఎన్నేళ్ల కిందట అన్న విషయాలు కూడా తెలియదు ప్రస్తుతం ఆమెకు 8 మంది మనవళ్లు మనవరాళ్లు వారంతా ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారు జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ఆమె స్వగృహం ఆ ఊరు నుంచే ఆమె తెలుగు ప్రజలందరినీ పలకరిస్తోంది 2012లో గంగవ్వ అల్లుడు శ్రీకాంత్ శ్రీరామ్ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు ముందు ఊళ్ళో వీడియోలు తీసి పోస్ట్ చేసి శ్రీకాంత్ తరువాత బామ్మను కూడా తన వీడియోలో భాగం చేశాడు తొలుత మనవుడు సమయం వృధా చేస్తున్నాడని భావించిన తరువాత ఆమె కూడా సపోర్ట్ చేసింది కెమెరా ముందు కూడా అమాయకంగా సహజంగా మాట్లాడే గంగవ్వ వీడియోలకు వేల సంఖ్యలో వ్యూస్ రావటం మొదలైంది ఇప్పుడు ఆమె ఛానల్ కు 17 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఇలా యూట్యూబ్ స్టార్ గా మారకముందు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది చిన్న వయసులోనే పెళ్లైంది భర్త తాగబోతు డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్లి రూపాయి కూడా పంపకుండా అక్కడే చనిపోయాడు ఆ సమయంలో ఉదయం కూలీ పనిచేస్తూ రాత్రిళ్లు బీడీలు చుడుతూ ముగ్గురు పిల్లలకు పెంచి పెద్ద చేసింది చేతిలో కన్న కూతురు చనిపోతే ఏం చేయాలో దిక్కుచోచని స్థితిలో వెక్కి వెక్కి ఏడ్చింది గంగవ్వ తన చిన్న కూతురుకి 8 ఏళ్ల వయసులో జ్వరం వచ్చింది ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్చినా ఫలితం లేకపోయింది ఆసుపత్రి వారు ఏం చెప్పకుండా కూతుర్ని తీసుకెళ్లమని గంగవ్వకు అప్పగించారు అయితే బిడ్డని ఎత్తుకుని వెళ్తుంటే పక్కనున్న వారు చూసి పాప చనిపోయిన సంగతి చెప్పడంతో రోడ్డు మీదే గుండెలవిసేలా రోదించింది ఇలా ఎన్నో కష్టాలు దాటుకుని ఇంత వయసు వచ్చాక ఇప్పుడు జీవితంలో స్థిరపడుతోంది గంగవ్వ అయితే ఇప్పటికీ ఆమెలో అదే అమాయకత్వం కనిపిస్తోంది